हाय फ्रेंड्स, वेलकम टू अर्नास किचन। ఈ రోజు మీకు కొబ్బరి చిప్పలో సద్దపిట్టు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి। ఇది మా ఆడబిడ్డ నాకు నేర్పించిందండి। దీనికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల సజ్జలు 1 కప్పు కొబ్బరి తురుము 1 కప్పు బెల్లం తురుము 4 యాలకులు। ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి। 2 కప్పులు సజ్జల్ని 1 అవర్ నానబెట్టుకోవాలండి। నానబెట్టుకొని ఈ స్ట్రైనర్ లో ఇలా వడగోసుకోవాలి। ఈ వడగోసుకున్న సజ్జల్ని ఒక క్లాత్ మీద ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలండి। ఇలా పొడి పొడిగా వస్తాయి, తడిగా ఉండకూడదు। 5 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో సద్దలు వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి। చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసానండి। ఇట్లా రవ్వగా పట్టుకోవాలి। ఇలా మనం పిండితే ఇలా ముద్దగా రావాలండి। నీళ్ళు పోసుకోకూడదండి, సద్దల్లో ఉండే తడి ఇలా ముద్దగా అయిపోతుంది। ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తానండి। చూడండి ఫ్రెండ్స్, ఈ రవ్వ ఇలా ఉండాలండి। మరి పొడిగా ఉంది అనుకుంటే ఒక్క చుక్క వాటర్ పోసి ఇలా కలుపుకోండి। చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఖాళీ కొబ్బరి చిప్ప ఒకటి తీసుకోవాలండి। దీనికి ఇలా ఒక రంధ్రం పెట్టుకోవాలి, ఒక రంధ్రమే ఉండాలండి। ఇలా ఒక రంధ్రం పెట్టుకొని ఇందులో ఈ రవ్వని ఇందులో పెట్టుకోవాలి। ఇలా పెట్టుకోవాలండి। చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి। పెద్ద గ్లాసులు పెట్టుకోండి। పోసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టుకొని మనము సొద్దపిండి పెట్టుకున్నాం కదండి, ఈ కొబ్బరి చిప్పని, ఈ రంధ్రం ఉంది కదండి, ఈ రంధ్రము ఇందులో పెట్టేసుకోవాలండి। ఇలా పెట్టుకొని ఇలా ఒక ప్లేటు ఇలా మూతేసేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి। చూడండి ఫ్రెండ్స్, ఉడికిందేమో చూసాము। ఇప్పుడు ఉడికింది అని తెలియాలంటే ఇలాంటిది ఒక ఫోర్క్ తీసుకొని ఇందులో ఇలా గుచ్చి ఇలా తీస్తే దీనికి అంటుకోదండి, ఉడికిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆపి ఎలా చేయాలో చూపిస్తానండి। చూడండి, ఒక బౌల్ తీసుకొని వేడి మీదనే ఈ సద్దపిట్టుని ఇందులో వేసేసుకోవాలండి। ఇందులో వేసి బాగా కలపాలి, వేడి మీదే కలపాలండి। ఇంకొకసారి కూడా చేసుకున్నానండి, అది కూడా ఇందులో వేసేసుకుందాము। ఇప్పుడు వేడి మీదనే బెల్లం కూడా వేసేసుకోవాలండి। కొబ్బరి వేసి ఒకసారి కలపాలి। యాలకుల పొడి కూడా వేసేసుకోవాలండి। ఇది బాగా వేడి మీదే కలపాలండి। చూడండి ఫ్రెండ్స్, సొద్దపిట్టు రెడీ అయిపోయిందండి। చూడండి ఎలా వచ్చిందో, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి। ఇలాగే జొన్నలతో రాగులతో కూడా తయారు చేసి మీకు ఎన్నో వీడియోలు చూపిస్తానండి। నా వీడియోలో మరెన్నో మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।